జిల్లా ఓ యువకుడి దగ్గర తుపాకీ పట్టుబడడం కలకలం సృష్టించింది. హైదర్ అనే వ్యక్తి బస్సులో నాగ్పూర్ కు వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో అతని దగ్గర గన్ వెలుగు చూసింది. పోన్కల్ గ్రామానికి చెందిన షేక్ హైదర్ టాటా ఎస్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వచ్చి తిరిగి నాగపూర్ ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో ఉన్న వర్ధా జిల్లా వన్నెర చెక్ పోస్ట్ మహారాష్ట్ర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఒక కంట్రీ మేడ్ తపంచ 9 రౌండ్లు లభ్యమయ్యాయి. మహారాష్ట్ర పోలీసులు అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి, పట్టుబడ్డ హైదర్ అనే వ్యక్తి ఎవరు, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మహాలక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా నుంచి నాగ్పూర్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో, తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ బస్సులో తుపాకీ కలకలం జరిగింది. తుపాకీకి సంబంధించి 19 mm పిస్తోల్తో పాటుగా 9 రౌండ్లకు సంబంధించిన బుల్లెట్లు లభ్యమయ్యాయి. అయితే నిర్మల్కు చెందిన ఆటో డ్రైవర్ గా భావిస్తున్నారు. పొన్కల్ గ్రామస్తుడైన షేక్ హైదర్ గా ఇతన్ని గుర్తించారు. ఏదైతే మహారాష్ట్రలో ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల సమయం నడుస్తుంది. ఈ ఘటన ఇప్పుడే వెలుగు చూడడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదిలాబాద్ పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ రోజు ఉదయం 11:30 సమయంలో మహారాష్ట్రకు సంబంధించిన చెక్పోస్ట్ వద్ద, వార్ధాకు సంబంధించిన జిల్లాలో వన్నెర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఆర్టీసీ బస్సులో ఒక వేపంతో వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని గుర్తించారు. అయితే ఆ వ్యక్తి నిర్మల్ జిల్లాకు సంబంధించిన షేక్ హైదర్ గా గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడ తనిఖీలు చేపడుతున్నారని తెలుసుకోగానే తుపాకీతో పాటుగా అక్కడ ఉన్న 9 రౌండ్ల బుల్లెట్ ను ఒక కవర్ లో పెట్టేసి బయటకు పడేసి పరుగులు తీశారు. అయితే పోలీసులు అలర్ట్ గా ఉండడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భాగంగా ఆదిలాబాద్ నుండి వచ్చినట్టుగా తెలిపినట్టుగా సమాచారం అందింది. అయితే నిర్మల్ కు సంబంధించిన వ్యక్తి ఆదిలాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 11:30 నాగ్పూర్ కు బయలుదేరారు. నాగ్పూర్ లో భాగంగా ఆర్టీసీ బస్సులో వెళ్తున్న సమయంలో, మహారాష్ట్రలో ఎన్నికల సమయం నేపథ్యంలో ఆర్టీసీ వార్తలకు సంబంధించిన వన్నెర చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లోనే ఆర్టీసీ బస్సులో ఈ కలకలం బయటపడింది. అయితే పోలీసులు ఇప్పటికే సమాచారం ఆదిలాబాద్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా అసలు ఈ షేక్ హైదర్ కు ఈ తుపాకీ ఎక్కంచెలు వచ్చింది, నాటు తుపాకీ గన్ మేడ్ 19 mm కు సంబంధించిన ఈ గన్ ఎక్కంచెలు వచ్చింది. దాంతో పాటుగా 9 రౌండ్ల బుల్లెట్లు ఎందుకు తీసుకువెళ్తున్నాడు, ఎక్కడి నుంచి తీసుకువచ్చాడని పూర్తిగా ఇప్పటికే విచారిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే పూర్తి వివరాలు తెలియలేదు. ఎక్కంచెలు గన్ ను సంపాదించాడు, దాంతో పాటు బుల్లెట్లను ఎక్కంచెలు తీసుకువచ్చాడు, ఎందుకోసం మహారాష్ట్రకు వెళ్తున్నాడు, నాగ్పూర్ లో ఎవరి మీద దాడి చేసేందుకు వెళ్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. పూర్తిగా ఉదయం నుంచి అతన్ని విచారణలో కష్టంలో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే షేక్ హైదర్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఆదిలాబాద్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు కూడా నిర్మల్ కు వచ్చి దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నరేష్.